మరి ఇంకా ఈ సినిమాలు అంటే ఒక సినిమా కంటిన్యూషన్ గా లేకపోతే మధ్యలో గ్యాప్ వస్తుంది కదా, మరి ఆ గ్యాప్ వచ్చినప్పుడు ఇంకేం చేస్తుంటారు? మరి అంటే ఇంకా యాడ్స్ చేస్తుంటాం, యాడ్స్ కూడా చేస్తుంటాం. నేను యాడ్స్ చేశాను, మన ఇది స్ప్రైట్ యాడ్, కోక్ యాడ్ అవన్నీ చేశాను అప్పుడు. ఓకే, యాడ్స్ చేస్తుంటారు అంటే ఏదో పనిలోనే ఉంటారు, ఖాళీ అయితే మాత్రం ఉండవు, ఒకటి జరుగుతూనే ఉంటాయి. ఇంకా వేరే ఆర్ట్ డైరెక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటారా? అంటే లేదండి, వెళ్ళలేదు. మనం చాలా ఆఫర్లు వచ్చినాయి కానీ మనం వెళ్ళి ఇంకేం చేస్తాం వాళ్ళ దగ్గర, మన సినిమాలే మనకు ఉన్నాయి. అంటే ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు చేసినప్పుడు ఏంటంటే ఒక ఇద్దరు ముగ్గురు ఆర్ట్ డైరెక్టర్ అవసరం అవుతారు కదా. అలా నేను చేశాను, ఇది నారాయణ రెడ్డి ఉన్నాడు కదా మా ఫ్రెండ్, జాగ్ వరకు వెళ్ళాం, సెట్స్ వరకు నేను వెళ్ళాను. ఓకే, జాగ్ వర్క్, జాగ్ వర్ 1.5 ఇయర్ అప్పుడు సెట్స్ ఉండేటు ఎక్కువ, మోస్ట్లీ అన్ని సెట్సే. మా ఇట్లా నాకు హెల్ప్ కావాలంటే నేను వెళ్ళాను బెంగళూరు వెళ్ళి. ఓకే, బెంగళూరు మైసూరు మొత్తం సెట్స్ వరకు ఉండి హౌస్ సెట్ ఒకటేసాము ఇన్ఫోసిస్ లో. ఓకే, పెద్ద సెటప్ అది. ఓకే ఓకే, ఒక 3 మంత్స్ అక్కడే ఉండి సెటప్ వేసి. ఓకే, అంటే ఇప్పుడు ఈ సెటప్ అంతా అయిపోయిన తర్వాత యాక్చువల్లీ ఏంటంటే లాస్ట్లో మళ్ళీ డిస్ట్రాయ్ చేస్తారు కదా, మరి డిస్ట్రాయ్ చేసేటప్పుడు ఏమైనా అనిపిస్తుందా ఇంత కష్టపడి ఇంకా మనం వచ్చేస్తాం అక్కడ నుంచి అయిపోయింది సెట్ చేసావు, షూట్ అయిపో, షూట్ స్టార్ట్ అయిందంటే రిలాక్స్ అది అయిపోతుంది. అంటే డిస్ట్రాయ్ చేసినప్పుడు ఉంటుంది అంటే బాగా వచ్చింది అనేది కొద్దిగా ఫీల్ ఉంటుంది, అది ఉంచుకోలేము. అవును అవును అవును, ఉంచినా వేరే వాళ్ళకి ఇవ్వరు. సో ఇంకా రెంటెడ్ ప్లేస్లే, యా యా, కొద్దిగా ఆ ఫీల్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది, ఉండరు ఇంకా అక్కడ తీసేటప్పుడు మాత్రం. ఇంకా మీ కెరీర్ మొత్తానికి కూడా ఏంటంటే అన్నపూర్ణ స్టూడియోస్ అంటే మీ అసిస్టెంట్ కింద చేయడమే కాకుండా ఆర్ట్ డైరెక్టర్ చేసి కూడా బయట పంపింది కదా, మరి అక్కడ యాక్చువల్గా సుప్రియ గారి గురించి చాలామంది చాలా మాటలు చెప్తుంటారు, ఎక్కువ ఎవరు చెప్పినా కూడా ఏం చెప్తారంటే ఆవిడ గురించి ఎక్కువ కోపం ఇదేనే చెప్తూ ఉంటారు కదా ఎక్కువ. ఎలా ఉంటారు అసలు ఆవిడ బిహేవియర్ ఏంటి, ఎలా ఉంటారు? చాలా మంచి చెప్తాండి ఆమె. నేను ఈరోజు కూర్చొని మీ ముందున్నా అంటే కూడా నాకు సుప్రియ గారే, అన్నపూర్ణ స్టూడియోనే నాకు, నేను అసిస్టెంట్ గా నుంచి అన్ని తెలుసు వాళ్ళకి, ఆర్ట్ అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్ ఎట్లా అయ్యాను ఏంటి, నాకు ఎప్పుడన్నా మనీ లేకపోతే కూడా నేను పర్సనల్ గా మనీ అడిగి తీసుకునేవాడిని, స్టూడియోలో ఉండి స్టూడియోలో ఏ ఈవెంట్ ఉన్నా నేనే చేసేవాడిని. ఓకే, స్టూడియోలో అప్పుడు ఒక సీరియల్ కూడా ఒకటి చేసాం బాంబేలోది, స్టూడియో టైప్ ఉంటే ఆ సీరియల్ కూడా మేమే చేసి పెట్టాం. ఓకే ఓకే, అంటే మా సొంత కంపెనీ లాగా. ఓకే ఓకే, సుప్రియ గారే నాకు ఈ రోజు వరకు మనం ఇలా ఉన్నాంటే సుప్రియ గారే మేము. ఓకే, మళ్ళీ తర్వాత ఎప్పుడన్నా వెళ్ళారా? లేదు, కలుస్తాను, నేను మాట్లాడుతూనే ఉంటాను. ఓకే ఓకే ఓకే, రెగ్యులర్ ఇట్లా మాట్లాడుతూనే ఉంటాను. ఓకే, మరి ఆవిడ కూడా ఇప్పుడు సినిమాలు చేస్తున్నారు కదా, ఏది నేను వెళ్తే ఇస్తారు నాకు సినిమా ఇయర్ని ఏం లేదు కానీ ఓకే అవకాశం. అంటే ఆవిడ కూడా ఇప్పుడు మళ్ళీ యాక్టింగ్ లోకి వచ్చారు కదా, చేస్తున్నారు కదా, సో మరి ఎప్పుడన్నా కలిసారా ఈ మధ్యకాలంలో? కలిసాను, కలుస్తూనే ఉంటాం. ఓకే ఓకే, నేను ఎప్పుడు వెళ్ళినా ఏం ప్రాబ్లం ఉండదు. మొత్తానికి ఆ ర్యాప్ అయితే మాత్రం ఉంచుకున్నారు ఎప్పుడు ఎవరికైనా డైరెక్ట్ ఫోన్ చేస్తాను. ఓకే ఓకే, అలాంటిది ఏం లేదు. ఓకే ఓకే, సరే సరే. అయితే మొత్తానికి అంటే నేను అదే నేను ఇంతకుముందు ఇంట్రోలో చెప్పినట్టు చాలా మంది చాలా క్రాఫ్ట్లు ఏంటంటే మనకి తెలుస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళు చెప్పుకోవడం కానీ వాళ్ళతో ఇంటర్వ్యూ జరగడం ఇవన్నీ జరగడంతో ఏంటంటే ఈజీగా తెలుస్తూ ఉంటుంది, కొన్ని క్రాఫ్ట్లు మాత్రమే అండర్ రేటెడ్గా ఉండిపోతాయి అనమాట. సో వాటిల్లో మీ ఆర్ట్ డైరెక్టర్లు కూడా ఎంత ఇప్పుడు మీరు చాలా సినిమాలు చేశారు కానీ నేను కొన్ని సినిమాలు తీసుకున్నాను, మనకు ఉన్న టైం కొన్ని మెయిన్ సినిమాలు తీసుకుని మాట్లాడడం జరిగింది. నేను ఆర్ట్ డైరెక్టర్ యూనియన్లో ఫస్ట్ ట్రెజరర్గా పనిచేశాను 2 సంవత్సరాలు 2-3 సంవత్సరాలు ట్రైజర్ గా పనిచేశాను, తర్వాత సెక్రటరీగా 6 సంవత్సరాలు అవుతుంది. ఓకే, సెక్రటరీగా మా యూనియన్ మెంబర్స్ కి నేను ఏం చేయాలో మా టీంలో నాగేంద్ర, నేను, ఉపేంద్ర రెడ్డి, ఆ టీము మా టీం అంతా కలిపి శంషాబాద్ లో ఒక స్థలం తీసుకున్నాం. ఓకే, స్థలం తీసుకొని 11 ఎకరాలు 7 గుంటలు స్థలం తీసుకొని మా ప్రతి మెంబర్ కి 200 యాడ్స్ ఫ్రీ ఇచ్చాం. ఓకే, మా గ్రూప్ మెంబర్స్ 172 చేంజ్ ఉంటే అందరికి 200 యాడ్స్ ఫ్రీ ఇచ్చాం. ఓకే, ఈ రోజు అది 10 లాక్స్ వర్త్. సో ఒక భరోసాను కూడా క్రియేట్ చేయగలిగారు అలా. నేను వర్క్ చేయడం జరిగింది, ఇప్పుడు ప్రెసెంట్ గా యూనియన్ సెక్రటరీ కూడా పనిచేస్తాను, సెక్రటరీగా కూడా పనిచేస్తాను, ఫెడరేషన్ లో ట్రెజరర్ గా పనిచేశాను 4 సంవత్సరాలు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఓకే, సో మొత్తానికి అంటే ఓన్లీ ఆర్ట్ డైరెక్టర్లు అందరికీ కూడా ఒక భరోసా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరికి ఒక 200 స్క్వేర్ యార్డ్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరిగింది అని చెప్తారు. నేను నాగేంద్ర బాగా, నేను నాగేంద్ర, కేవీ రమణ గారు, మా టీం ఒక అందరం కలిపి 5 మంది ఉన్నాం, 5 మంది కలిపి దాదాపు 6 మంత్స్ తిరిగాం ఈ ల్యాండ్ కొండాలి, ల్యాండ్ కొండడానికి. ఓకే, 6 మంత్స్ పొద్దున్నేస్తే 6 మంత్స్ తిరిగితూ మన షూటింగ్లు చేస్తూ, అదే మీ వర్క్లు మీరు చేసుకుంటూ ఒక రోజు గ్యాప్ ఇచ్చి ఒక రోజు అట్లా అలా నీళ్ళని కనుక్కొని ఎక్కడెక్కడ ఉంది అని తిరిగి
ఓకే దాన్ని ఈ రోజు అందరూ మెచ్చుకుంటున్నారు అంటే బాగా మంచి పని చేశారు అని. 24 క్రాఫ్ట్ లో చాలా మంచి పని చేసింది ఆడెడ్ సినిమాని. అదే అంటున్నారండి. ఇప్పుడు మిగతా వాళ్ళు అందరూ ఏంటంటే కొన్ని కొన్ని క్రాఫ్ట్లకి ఇంకా స్టిల్ వాళ్ళ సొంత భవనాలు కూడా లేవు. ఆల్రెడీ మీరు ఒక 4 అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నారు. అదే మీ హయాంలోనే ఒక 4 అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నారు సొంతంగా. మళ్ళీ అందరికీ మీ యూనియన్ మొత్తానికి మళ్ళీ ఫ్రీగా భూమి కూడా ఇచ్చారంటే సో ఇదంటే మీరు ఎంత కలివిడిగా ఉంటారు, ఒకరికొకరు ఎంత హెల్ప్ చేసుకుంటారు అంట ఇంకెంత మించి వేరే అక్కర్లేదు సో బేసిక్గా. ఎందుకంటే మిగతా ఏ యూనియన్లో కూడా ఇప్పుడు మీరు మా తీసుకున్నా లేకపోతే ఇంకోటి తీసుకున్నా ఇంకోటి తీసుకున్నా పేర్లు చెప్పకపోయినా కూడా మిగతా 23 క్రాఫ్ట్లు మీ క్రాఫ్ట్ పక్కన పెట్టేస్తే మిగతా 23 క్రాఫ్ట్లో ఏ క్రాఫ్ట్కి కూడా ఇది లేదు. ఏది ఇప్పుడు ఈ భూమి అనేది కానీ అసలు తీసుకుంటున్నారు ఇప్పుడు రిలీజ్ అయిపోయి కొంతమంది ఉన్నారు కానీ బట్ దీనికి ఉన్నంత అంటే మిగతా వాళ్ళల్లో ఏంటంటే అప్పుడప్పుడు గొడవలు అయ్యి బయటపడడం అయి ఉంటుంది. ఇది ఒకటి మాత్రమే ఒకళ్ళ గురించి ఒకళ్ళు పోగొట్టుకుంటూ ఒకళ్ళ గురించి ఒకళ్ళు చెప్పుకోవడం అదే మా దాంట్లో అలా లేదండి. ఇప్పుడు ఎవరికైతే లేదు ప్రస్తుతానికి ఉన్న తర్వాత అందరు కలిసే ఉండాలి అనేదే మెయిన్ పాయింట్. మనమే మనం కలిసి కలవకపోతే లూజ్ అయిపోతుంది. అందరం ఫస్ట్ కలిసి ఉండాలి, మన యూనియన్ కలిసి ఉండాలి అంతే. ఓకే మొత్తానికి కలిసి ఉంటే కలదుసుకం అనేదాన్ని మొత్తం ఆర్ట్ డైరెక్టర్ సీనియర్ అయితే ప్రూవ్ చేస్తుంది. సో మీరందరూ కూడా ఒకరికొకరు బాగా హెల్ప్ చేసుకుంటూ అంటే సినిమాలకు ఆర్ట్ అనేది ఎంత కీలకం అనేది ఒక్కొక్కరితో ఒక్కొక్క ఆర్ట్ డైరెక్టర్ గురించి మాట్లాడుతుంటే అది కూడా జనాలకు తెలుస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు చెప్పారు దొరసాని సెట్ అనేది చూస్తే సినిమా పెద్ద హిట్ కదా, అంటే పెద్ద హిట్ అంటే అనుకున్నంత రేంజ్ రాలేదు కాబట్టి జనరల్గా ఏముంది ఇల్లు అనుకుంటారు. బట్ ఆ ఇల్లు కోసం మీరు ఇంత తిరిగారు, ఒక సూర్యాపేటలో ఒక ఇది వేసారని కానీ లేదంటే చందమామల అమృతం అనే సెట్ ఒక 8x8 అంత ఒక 6 అడుగులు ఒక 6 అంతస్తులు బిల్డింగ్ కట్టారు అంటే ఇలాంటివి ఏంటంటే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తేనే కానీ జనాలకు అర్థం కాదు అనమాట. సో మొత్తానికి అంటే జనాలకే కాదు చాలా మంది సినిమాలో ఉన్న మాకు కూడా కొన్ని కొన్ని విషయాలు మీరు చెప్తేనే కానీ రివీల్ కావాలన్నమాట యాక్చువల్గా. సో దానికి సంబంధించిన మీ శ్రమను పరిచయం చేయాలని మేము చేసిన ఈ ప్రయత్నం. సో మీరు చేసిన సినిమాలు చాలా బాగున్నాయి, ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని మీకు ఇంకా పెద్ద పెద్ద హిట్లు రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మీకు మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు. నేనండి మీ బాబు మోహన్ని. వాకే మరి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు ఇప్పుడే జెట్స్ ఫీల్డ్ లో సిర్ఫ్ సెకండ్ లో సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ యూట్యూబ్ ఛానల్ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ 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 తెలుగు ఆర్టీవీ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఆర్టీవీ తెలుగు.